చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వాక్యాన్ని చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వాక్యం చూడండి కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే కావున మునుపటి ప్రవర్తన విషయములో నైతే ఆ మోసకరమైన దురాశల వలన కావున మునుపటి ప్రవర్తన మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును మీ ప్రాచీన స్వభావమును వదులుకొని వదులుకొని మీ చిత్తవృత్తియందు మీ చిత్తవృత్తియందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు కలవారై దేవుని పోలికగా సృష్టింపబడి ఉన్న నవీన స్వభావమును ధరించుకొనవలెను స్వభావాన్ని మీరు ఇప్పుడు ధరించుకొనవలెను కోవాలి దేవుడు అంటున్నాడు కావున మీ ప్రవర్తన విషయమైతే మోసకరమైన దురాశలను చెడిపోయిన మీ ప్రాచీన స్వభావమును ఇప్పుడే వదులుకొని వదులుకొనండి చెడిపోయి ఉన్నదే ఉన్నదే కానీ శరీరములో శరీర తత్వములో మంచిదనేది ఏది లేదు అని రోమా పత్రిక 7వ అధ్యాయము 18వ వాక్యంలో మాట్లాడుతున్నాడు నా శరీరమందు వారికి సహాయం చేయాలి వారికి ఇది ఇవ్వాలి అని నేను అనుకుంటున్నా ఇప్పుడు కానీ కొంత సమయము ఒక రోజు దాటితే అదేమవుతుందో చెప్పండి ఇంకా తగ్గిపోతుందంట అంతేవాల వాళ్ళకి ఇంత తీసుకెళ్ళి దేవుడికి ఇవ్వాల నీ మనసులోనికి ఎప్పుడైతే తలంపు వచ్చిందో నీ మనసులోనికి ఏదైతే ఎప్పుడైతే చేయాలని దేవుడి ప్రేరేపణ కలిగిందో అప్పుడే నువ్వు చేసేయి ఎందుకంటే నీలో ఉన్న పాపము చేయవలసిన దానిని నీవు చేయాలనుకుంటే అది నీలో ఉన్న పాపం ఏం చేస్తా చెప్పండి చేయవలసిన మేలు చేయక చేయరాని కీడే చేపిస్తుంది దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక ఇది నేను కనుగొని ఉన్నాను నా శరీరములో అనగా నాలో ఇట్టి మరణము నుండి నన్ను ఎవడు విడిపించగలడు అని ఆత్మ మనలో వేదన పడుతుందంట ఇట్టి మరణానికి లోనైపోతున్న నా శరీరం ఇట్టి మరణానికి నన్ను ఆత్మ వేదనలోనికి లాక్కెళ్తున్న నా ఆత్మ ఈ వేదనకరమైన ఈ శరీరములో నుండి నన్ను ఎవడు విడిపించగలడు అని చెప్పి మనలో ఉన్న ఆత్మ దేవునికి మొరపెడుతుందంట అయ్యా ఈ మనిషిడు ఒక్కొక్క టైంలో ఒక్కొక్క విధంగా ప్రవర్తిస్తున్నాడయ్యా ఎందుకంటే తాను ఇచ్చిన మాట దినచిన క్షణము కూడా ఇప్పుడున్న మాట కాసేపు ఉండనే ఉండలేదు ఇతనిలో ఉన్న ఆ పాపమే ఏలుబడి చేస్తుంది కానీ నీ ఆత్మ కార్యములు ఇతనిలో ఏలుబడి చేయటలేదయ్యా కనుక నన్ను విడిపించయ్యా అని చెప్పి మనలో ఉన్న ఆత్మ ఇట్టి మరణమునకు లోనగు శరీరము లో నుండి నన్ను ఎవరు విడిపించును అని దేవునికి మొరపెడితే దేవుడు పరలోకములో నుండి భూలోకానికి వచ్చాడు మన ఆత్మలను కాపాడుట కొరకు మన ఆత్మల కాపరి అయిన దేవుడు ఈ లోకములో నిన్ను ఎందుకంటే ఈ లోకములో ఉంటే నువ్వు చల్లగా ఉంటలా వెచ్చగా ఉంటలా ఏది మేలు కలిగే మార్గమో ఏది కీడు కలిగే మార్గమో కూడా గ్రహించలేకపోతున్నావు ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే వెళుతున్నాను వస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను అనుకుంటున్నావే
కానీ ఏవి మోసకరమైనవి ఏవి లాభకరమైనవి ఏవి రమ్యమైనవి ఏవి నష్టము జరిగేవి వాటిని నీవు గుర్తించలేకపోతున్నావు కనుకనే దేవుడు మనల్ని విడిపించడానికి వచ్చాడు ఈ లోకములో మనల్ని విడిపించి తన సొత్తైన ప్రజలను మరలా తిరిగి తన మహిమలో నింపడానికి ప్రభు ఈ లోకములో వెలుగుగా వచ్చి అనేక శోధనలను మన కొరకు భరించాడు ఈ లోకములో ఇన్ని శ్రమలు ఎందు భరించాడండి మనం చూడండి చీకటిలో ఒక మనిషి వెలుగుతూ ఉండే భక్తిహీనుల మధ్యలో ఒక మనిషి ఉంటే ఆ మనిషికి ఎన్ని శ్రమలు ఉంటాయో చూడండి ఎన్ని శ్రమలు ఉంటాయి చెప్పండి అలాగే ఒక వ్యక్తిని చూసాం మనం గ్రంథంలో సమూయేలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఆనాడు దేవుని ప్రజలు భయభక్తులు లేనివారు యాజకులకి భయం లేదు సేవ చేసే ఆ యాజకులకి భయం లేదు ప్రవక్తలకి భయం లేదు దేవుని ప్రజలకు కూడా భయం లేదు అలాంటి భయము లేని వ్యక్తుల మధ్యలో సమూయేలు గారు చిన్న బాలుడిగా ఉండి వారి మధ్యలో సంచరిస్తూ ఈ చెడుతనాన్ని నేర్చుకోలేదు కానీ దేవుని దయను మాత్రము కలిగి జీవించాడు దేవుని దయను కలిగి జీవించిన ఆ సమూయేలు గారితో దేవుడు మాట్లాడుతున్నాడు ఇదిగో శవులు గింగురుమనే విధముగా నేను ఒక కార్యము ఈ ప్రజల ఎడల చేయబోతున్నా దేవునికి స్తోత్రము హల్లెలూయా ఈ మనుషులందరి మీదకి నేను కీడు రప్పిస్తున్నా యాజకులేండి ప్రవక్తలేండి సామాన్యులేండి ఎవరు కూడా తప్పించుకొని ఎన్నడూ తప్పించుకోలేనంత కీడును వారి మీదకి నేను రప్పిస్తున్నా శవులు గింగురు అనే విధముగా వారు శరణలోనికి వెళ్ళిపోతారు అని మాట్లాడాడు ఆ మాట మాట్లాడాలి అంటే సమూయేలు గారు చిన్న వయసులో ఉన్నాడు అయ్యా నేనైతే బాలుడను నేను వారితో మాట్లాడలేను వారి క్రియలు చూస్తే చెడ్డవి వారి తలంపులన్నీ చెడ్డవయ్యా నేను ఈ రోజు నీ సన్నిధిలో నన్ను నిలబెట్టుకున్నావు కనుక నన్ను పిలుచుకున్నావు ఆ పాపము నన్ను అంటకుండా కాపాడావు కనుక అయ్యా ఈ మాట నీరు నాతో మాట్లాడిన మాట వారితో నేను ఎలా మాట్లాడనంటే నేను నీకు తోడుగా ఉన్న వారికి నీవు నా మాటను ప్రకటన చేయి అని మాట్లాడినప్పుడు అక్కడ మాటను బట్టి అందరూ కూడా భయపడ్డారు ఆ కీడు వారి మీదకి వచ్చింది దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక అలాగే యేసు ప్రభు వారు ఏ దేవుడు ఏ మనుషులకు తోడై ఉంటాడో ఆ మనుషుడు భూమి మీద ధన్యుడు ఏ మనుషుల్లో దేవుడు ఉండడో వారు ఈ లోకములు అనేక శోధనలకు గురి అయిపోతారు కనుకని యేసు ప్రభు వారు అంటున్నాడు మీరు చీకటిలో ఉన్నారు మిమ్మల్ని వెలిగించుట కొరకు ఈ లోకానికి నేను వచ్చా కనుకని దేవుడు అంటున్నాడు ఈ లోకములో మీలో ఉన్న పాపపు క్రియలను లయపరచుటకై మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక ఆయన ఈరోజు మనతో సంచారం చేస్తున్నాడు మనలో ఒకటిగా ఉన్నాడు ఆయన ఎలా అంటున్నారు చెప్పండి ఒకటో కొరింథీలో రాయబడి ఉంది ఆయన మన మధ్యలో సంచారము చేయిస్తున్నాడని రాయబడి ఉంది చూడండి ఒకటో కొరింథీ 11 వాక్యంలో చూడండి 10 చూడండి 6 అధ్యాయము 2 కొరింథీ 6 అధ్యాయము చూడండి 18 వాక్యాన్ని చూడండి దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు నేను వారిలో నివసించి సంచరించదను నేను వారి దేవుడనయ్యుందును వారు నాకు ప్రజలయ్యుందురు కావున మీరు వారి మధ్య నుండి మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండండి అపవిత్రమైన దానిని ముట్టకండని ప్రభువు చెప్పుచున్నాడు అపవిత్రమైన దానిని ముట్టకండని ప్రభువు చెప్పుచున్నాడు మరియు నేను మిమ్మలను చేర్చుకొందును మీకు తండ్రినయ్యుందును మీరు నాకు కుమారులను
తనను కుమార్తెలనయ్యి ఉందరని ఉన్నారని సర్వశక్తిగల ప్రభు చెప్పుచున్నాడు చెప్పుచున్నాడు నేను వారిలో నివసించదను వారిలో సంచరించదను నేను వారి దేవుడనయ్యుందును వారు నాకు ప్రజలయ్యుందురు కావున మీరు వారి మధ్యన బయలు వెళ్ళి ప్రత్యేకముగా ఉండండి అపవిత్రమైన దానిని ముట్టకండి చీకటిలో ఉన్న వారిని వెలుగు సంబంధులుగా చేస్తాడు మిమ్ములను నా సొత్తైన ప్రజలుగా చేసుకున్నాను మీరు నన్ను ఆరాధించే ప్రజలుగా ఉన్నారు మీరు లోకములో నుండి మిమ్ములను నేను ప్రత్యేకించ పరసి ఉన్నాను మీరు లోకములో తిరగండి కానీ అపవిత్రమైన దానిని ముట్టకండి లోకములోకి వెళ్ళండి కానీ అపవిత్రమైన దానిని మీరు ముట్టకండి నేను లోకములో నుండి మిమ్ములను నేను వేరు చేసుకున్నా మీరు నా ప్రజలై ఉన్నారు మీలో నేను సంచారం చేస్తున్నా నీలో నేను నివసిస్తున్నా కానీ మీలో పాపం అనేది ఏది కూడా మీరు ముట్టనే ముట్టకూడదు ఆ అక్కడ చదవండి కింద వచనం చదవండి అయితే ప్రత్యేకింపబడి అపవిత్రమైన దానిని ముట్టకూడదని ప్రభు చెప్పుచున్నాడు చెప్పుచున్నాడు మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును చేర్చుకొందును మీకు తండ్రినయ్యుందును మీకు నేను తండ్రినయ్యుందును మీరు నాకు కుమారులను కుమార్తెలనయ్యుందురని మీరు నాకు కుమారులై ఉన్నారు కుమార్తెలై ఉన్నారు సర్వశక్తిగల ప్రభు చెప్పుచున్నాడు సర్వశక్తి కలిగిన ప్రభు మీతో చెప్పుచున్నాడు సర్వశక్తి కలిగిన దేవుడను మీరు నాకు కుమార్తెలుగా కుమారులుగా చేసుకున్నాను ఒకప్పుడు మీరు అంగీకరించబడని ప్రజలు ఒకప్పుడు మీరు విసర్జించబడిన వారు ఇప్పుడు నేను ఈ లోకములో నుండి మిమ్మల్ని వేరు చేసి వెలుగు సంబంధులుగా చేశా నన్ను వెంబడించిన వాడు చీకటి ఏమన్నారు చెప్పండి నన్ను వెంబడించిన వాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక జీవపు వెలుగు కలిగిన వారు వెలుగు మార్గములోనే నడవాలి చీకటిలో నడవకూడదు చీకటి క్రియలు మన జీవితాన్ని పాడు చేస్తాయి కనుక మనలను పవిత్రులుగా చేశాడు ఆ పాపపు బంధకాల్లో నుంచి ఆ బంధకాలను నీకు తించివేశాడు ఈరోజు నన్ను ఆరాధించే ప్రజలుగా మీరు ఉన్నారు నా కుమార్తెలుగా నా కుమారులుగా ఉన్నారు కనుక మీరు లోకములోనికి వెళ్ళండి కానీ అపవిత్రమైనది ముట్టకండి అపవిత్రమైన మాటలు మాట్లాడకండి అపవిత్రమైన క్రియలలో మీరు పాలిభాగస్తులుగా ఉండకండి నేను మీ దేవుడను మీలో సంచరిస్తున్నాను మీకు తోడై ఉన్నాను మిమ్ములను ఎన్నడూ సిగ్గుపడనే పడనివ్వను దేవునికి స్తోత్రము హల్లెలూయా సిగ్గు పడటానికి కాదంట మనం పిలిచింది సిగ్గుకరమైన బ్రతుకు నుండి దేవుడు మనలను తలగా ఉంచడానికి మనలను ఈరోజు ఆశీర్వదించబడిన ప్రజలుగా చేయడానికి ఈ లోకములోనికి ఆయన వెలుగుగా వచ్చాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక వెలుగు సంబంధులుగా ఉంటావా చీకటి మనిషిగా ఉంటావా కనుక నీ ప్రవర్తన ఎలా ఉంది అంటున్నాడు దేవుడు ఈరోజు ఏమంటున్నాడు చెప్పండి ఓ యవనుడా ఓ వృద్ధుడా ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు కనుక దేవుడు నీకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు ఎన్ని మేళ్ళు చేశాడో ఒక్కసారి నీవు తలంచుకో ఆయన తట్టు తిరుగు అంటున్నాడు ఆయన నిన్ను పిలిచి ఉన్నాడు మీ మనోనేత్రాలు వెలిగించాడు మిమ్ములను ఒక ఆయన సుత్తైన ప్రజలుగా చేసుకున్నాడు ఈ లోక ప్రజలు అనేక మంది పిలిచాడు కానీ వాళ్ళందరూ చీకటినే ప్రేమిస్తున్నారు అనేకులు కానీ నిన్ను ప్రత్యేకించి పిలిచి తన సొత్తైన ప్రజలుగా చేసి తన పేరు నీకు పెట్టి ఉన్నాడు ఈరోజు నీ లోకములో దేవుడు అంటున్నాడు లోకములో తిరుగు కానీ వాళ్ళ క్రియలకు నీవు దూరంగా ఉండమని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు నా కుమార్తెగా నా కుమారుడిగా చేసుకున్నా నేను మీలో ఉన్నా మీరు నాలో ఉన్నారు దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుడు మనకు తోడై ఉన్నాడంట అందుకే అంటున్నాడు సర్వశక్తి కలిగిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు
సర్వశక్తి కలిగిన దేవుని దాసులం సర్వశక్తి కలిగిన దేవుని యొక్క ప్రజలమై ఉన్నామని ధైర్యంగా చెప్పుకునే గడియ ఆసన్నమై ఉన్నది భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుతున్నాయి నీతిమంతులకు దేవుని కృప ఆవరిస్తుందంట ఈ లోకంలో భక్తిహీనులకు వేదనలు కలుగుతున్నాయి నీతిమంతులు వారు శ్రమలలో అంతకంతకు ఆశ్రయించబడుతున్నారు కనుక దేవుడు మన ఎడల తన ప్రేమను ఈ లోకమంతా ఆయన తెలియజేశాడు ఈ రోజు సజీవులుగా నిలబడి ఉన్నామంటే ఈ రోజు శ్రమలలో మనలను కాపాడిన దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నామా ఇంకా సాతాను సంబంధులుగానే ఉన్నామా అని దినదినము మన ఆత్మ పరిశీలన చేసుకొని దేవుని యొక్క ప్రజలుగా ఉండాలి అంటే మీరు ఆత్మపూర్ణులై ఉండండి శరీర క్రియలను విడిచిపెట్టండి ఎందుకంటే ఆయన ఏమన్నారు చెప్పండి ఎఫెసీయులకు రాసిన పత్రికలో మీరు చదివి ఉన్నారు ఇందాక 4వ అధ్యాయము 22వ వాక్యాన్ని తీసుకున్నారు కదా ముగిస్తున్నాను కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే అయితే మోసకరమైన దురాశలను దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తియందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టింపబడి నవీన స్వభావాన్ని మీరు ఇప్పుడు ధరించుకొనండి దేవునికి స్తోత్రము హల్లెలూయా చిడిపోయిన మీ ప్రాచీన స్వభావాన్ని చిడిపోయిన మీ హృదయాలను దేవుడు ఏమన్నాడు చెప్పండి మీ చిడిపోయిన మీ ప్రాచీన స్వభావాన్ని చిడిపోయిన హృదయాలను విడిచిపెట్టండి నూతన హృదయాన్ని మీరు పొందుకొనండి మీములను ఆయన ఏం చేస్తున్నారు చెప్పండి నీతియు యథార్థమైన భక్తి కలవారై దేవుని పోలికగా సృష్టింపబడి ఉన్న నవీన స్వభావాన్ని దేవుడు నీకు ఇవ్వటానికి లోకములో ఆయన రెడీగా నీ కొరకు సిద్ధముగా ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా నవీన స్వభావాన్ని ఈరోజు ప్రభువా నేను నిన్ను అంగీకరిస్తున్నానయ్యా ఇంతకాలము పాపపు జీవితములోనే జీవిస్తున్నాను నీ లోకములో నా కొరకు వెలుగును ప్రకాశింపచేసావయ్యా నేను అంధకారములో నడిసిన నీ వెలుగు నన్ను వెంటాడుతూనే ఉన్నది కనుక ఈ రోజు నా పాపమును విడిచిపెట్టలేకపోతున్నానయ్యా నీ వాక్యాన్ని నేను అంగీకరిస్తున్నాను నా హృదయమును వెలిగించాయా అని ఎవరైతే పశ్చాత్తాపపడతారో ఆనాడు విశ్వసించిన వారందరూ కూడా అయ్యలారా మేము ఏమి చేయాలి అని సాగిలపడ్డారు దేవుని వాక్యాన్ని విని కనుక మీరు పాపము నిమిత్తము మారు మనస్సు నిమిత్తం ప్రతివాడు మీ హృదయములో మారు మనస్సు పొందండి అప్పుడు మీకు మారు మనస్సు వలన మీకు ఈ దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి బాప్తిసం వస్తుంది ఆ తర్వాత పరిశుద్ధాత్మ వస్తుంది అలాగే మీరు అనేకులకు ఆశీర్వాదంగా ఉంటారు మీ విరుగు పొరుగు వారికి కూడా మీరు దీవెనకరంగా మారుతారు మీ హృదయాలు మారతాయి మీ స్వభావాలు మారిన తక్షణమే మీరు అనేకులకు దీవెనకరంగా ఉంటారు ఇప్పుడు మీరు అనేకులకు బాధకరంగా ఉన్నారు మీ శరీర తత్వాల వల్ల మీరు ఇప్పుడు అనేకులకు మిమ్మల్ని అందర్నీ దీవెనకరంగా మారుస్తాను అంటున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా అది మీ హృదయములోనే ఉన్నది ఇప్పుడు మీ తలంపులు విడిచిపెడితే తక్షణమే దేవుడు అంటున్నాడు నిన్ను అనేకులకు దీవెనకరంగా మారుస్తానికే యేసు ప్రభు ఈ లోకములో వెలుగుగా వచ్చాడు చీకటిలో ఉన్న వారిని వెలుగు సంబంధులుగా చేయుటి కొరకే ఈ లోకానికి నేను వచ్చి ఉన్నా దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు అంటున్నాడు నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడిని వెంబడిస్తే చీకటిలో లేవు వెలుగు సంబంధిగా ఉన్నావు జీవాన్ని కలిగి ఉన్నావు లోకాన్ని ఎమ్మడితే మరణము నిన్ను వెంటాడుతున్నది అని గ్రహించి ఇప్పుడే మారు మనసు పొందమని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు దేవుని వాక్యము దీవించునుగాక హల్లెలూయా
అయ్యగారు కొందనాలు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మా మనోడని మా పెద్ద అబ్బాయి నాకు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి మాది షాబాద గ్రామం మా పెద్ద అబ్బాయి కొడుకు మా మా పెద్ద అబ్బాయి జనవరి నెలలో చదువు బాగవుతుందని మా జక్కంపూడికి మాకు సెంటర్లో అయ్యప్ప స్వామి గుడి కట్టారండి ఆ గుళ్ళో ఒక పూజారి కేరళ పూజారి వచ్చి చదువు బాగవుతుంది అంటే మా అబ్బాయి విగ్రహారాధన చేస్తాడు చేస్తంటే ఆ గుడికి వెళ్ళాడు గుడికి వెళ్తే ఆయన అన్నాడంట మీ అబ్బాయి చదువుతున్నాడా మీ అబ్బాయికి నాకు దోషం ఉంది నువ్వు ఆంచన కట్టించు బాగా చదువుతాడు బాగా చదువులో బాగుంటాడు అని ఆ చెప్పాడంట సరే మా అబ్బాయి తీసుకెళ్ళి కట్టించాడని మేము వద్దన్నాము అయినా సరే విగ్రహారాధులు కదా సరే తీసుకెళ్ళి కట్టించాడు అయ్యా ఈ సన్నిధికి వస్తున్నాడు నువ్వు కట్టియ్యద్దు కాదు చదువు బాగా వస్తుంది అంట నాన్న నీకు తెలీదు మీరు ఆరంభండి అని అన్నాడు సర్లే అని మనం చేసేది ఆ విగ్రహారాధులకి చెప్పేది ఏమి లేదు సరే ఆంచన కట్టించాడండి కట్టించి ఒక నెల బాగుండాడు అంతకుముందు బాగా ఆరోగ్యంతో బాగుండేవాడు ఆ నెలకాడి నుంచి బంక నెత్రు ఇరోషన్ వెంపట పడుతుందండి పడుతుండేసరికి మాతో చెప్పల బాబు అట్ట 15 రోజులు చెప్పల మన ఇంటికాడ ప్రార్థన పెట్టాం అప్పుడు అవుతుంది కావాలి చెప్పల తర్వాత పిల్ల నడవలేకపోయాడు మళ్ళీ తర్వాత కీళ్ళు పట్టుకుపోయినాయి కాళ్ళు పట్టుకుపోయి కూర్చోలేకపోతున్నాడు నడవలేకపోతున్నాడు స్కూలుకి నెల 15 రోజులు 20 రోజులు అవుతుందండి స్కూల్ మానేసి ఎందుకంటే పెద్ద పెద్ద హాస్పిటల్ తిప్పాము ఏమీ లేదంటున్నారు యాంచిన ఒకసారి తెగి కింద పడిపోయిందంట మళ్ళీ మా అబ్బాయితో అన్నాడంట అరే నీకెవరన్నా ఆంచిన తీసేస్తే నాతో చెప్పు నేను కానీ మా ఆవిడ కానీ తీసేద్దాం అనుకున్నాం నువ్వు నాతో చెప్పు తీతే మటుకు బాగోదు అని అనేసరికి వీడు దడిసిపోయి తీనిలేదండి అయినా అది తాడ తెగిపోయి కింద పడిపోయిందంట పడిపోతే మళ్ళీ దాన్ని తీసి కట్టాడు కట్టాక ఇంకా ఎక్కువైందండి ఎక్కువయ్యాక హాస్పిటల్ తీసుకెళ్ళాము అంటే మోకాళ్ళు నొప్పులని మేము అనుకున్నాము డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళాము సూచా డాక్టర్ గారి దగ్గరికి అక్కడేమీ మందులు రాశారు ఏమీ లేదయ్యా మీ అబ్బాయి కానీ ఈ మందులు వాడమన్నారు అక్కడ ఏం లేదు మళ్ళీ పిల్లల డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళామండి మళ్ళీ తగ్గల కడుపులు నొప్పి ఈ రోజునాలు కడుపులు నొప్పి కనీసం రోజుకి 10 సార్లు దొడ్లోకి వెళ్ళేవాడండి కాళ్ళు అసలు పట్టేసేవాడు ఎంత నొప్పో ఏదన్నా తింటే మళ్ళీ ఇరోషన్ అవుతుందని భయపడి చాలా బాధపడేవాడు అయితే పిల్లల డాక్టర్ దగ్గరికి వెళ్ళామండి పిల్లల డాక్టర్ గారు చూశారు ఇరోజనాలు తగ్గుతాయని మందులు ఇచ్చారు 4 రోజులు చూశాక అవి తగ్గలేదు మళ్ళీ తీసుకెళ్ళాక పెద్ద టెస్ట్ చేయాలయ్యా మీ అబ్బాయికి ఇదేదో మాకు అనుమానంగా ఉంది ఎక్కడ ఉంటుందో మద్రాసులో ఉంటుందో ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు మీరు వెళ్ళాలని అన్నారు అన్నప్పుడు మాకు చాలా బాధ వేసి అమ్మగారికి ఫోన్ చేశాము ఫోన్ చేస్తే అమ్మగారు ప్రార్థన చేశారు అయ్యగారు అమ్మగారు సరే మేము హరణి హాస్పిటల్కి వచ్చామండి హరణి హాస్పిటల్లో అయ్యాలి కాదయ్యా రేపు చేస్తామన్నారు పిల్లోడు బాగానే ఉంటున్నాడు కానీ నీరస పడతలేదు కానీ ఆ బాధ కడుపులు నొప్పి ఆ ఇరోషనాలు అవుతుంటే మాకే చాలా భయం వేసింది ఏం జరిగిద్దో అనే భయం మాలో కలిగింది అయితే ప్రభు చేసిన తప్పుకు బిడ్డ ఏం చేశాడు అని మేము చాలా బాధపడి అమ్మగారితో ఫోన్ చేపించి ప్రార్థన చేపించటం స్టాండింగ్లు తీపించటం స్టాండింగ్లో పెద్ద పేకి చిన్న చిన్న కురుపులు వచ్చినాయి అని వచ్చిందండి హరణి హాస్పిటల్లో అంటే పొద్దునపూట 9:00 to 8:00 ఇరోషనాలకు ఇచ్చారు సాయంత్రం 4:00 to 5:00 మత్తు చేసి పరీక్ష చేస్తారనమాట అలాంటి స్టాండింగ్లు కూడా పెద్ద పెద్ద చేపించాం చేపిస్తే దానిలో చిన్న కురుపులు వచ్చినాయి పెద్ద పేకి అయితే అమ్మగారితో చెప్పాం ప్రార్థన చేపించాం మావోడు అప్పుడు ఈ బాబును చూసి చాలా బాధపడి తన చేత్తో తనే ఆంచిని తీసేసి పారేశాడండి తర్వాత దేవుడు అప్పుడు మాకు చాలా బాధ వేసి అయ్యా ఇంత నమ్ముకోయా దేవుణ్ణి నమ్ముకోను అంటే నమ్ముకుంటా నానా అన్నాడు కానీ మా అబ్బాయి కూడా మారాలని మా మనవడికి ఇప్పుడు ఏం లేదండి శుభ్రంగా తగ్గిపోయింది కాబట్టి కొంచెం నడవాలి అంటే మందులు కొద్దిగా వాడాలన్నారు అయినా ఇది దేవుడి గొప్పతనం దేవుడు చేసిన గొప్ప ఇది మా వాళ్ళగా ఎవరు కాదు అమ్మగారు అయ్యగారు బలం ఈ మందిరం యొక్క బలం ఈ సన్నిధిలో ఎవరు ఎట్టి యాదికస్తుడైనా స్వస్థపడతాడు అట్లాగే మాకు 2012 కాడి నుంచి మా పెద్ద కోళ్ళ కేసులు పెట్టిందండి మా మీద ఆ కేసులు కూడా మన 3వ తారీఖుతో ఏ కేసు లేదండి అన్నీ కొట్టేశాడు దేవుడికి స్తోత్రం ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించునుగా